వెల్కమ్ టు ఇండియాలోకి హెరైన్ మాదక ద్రవ్యం వరదలా ప్రవహిస్తుంది గడిచిన నాలుగేళ్లుగా దేశ పశ్చిమ తీరంలో అది పెద్ద మొత్తంలో పట్టుబడుతుందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇటీవల సుప్రీంకోర్టుకు నివేదించింది మరోవైపు దక్షిణ అమెరికా ముఠాల ద్వారా కొకాయిన్ భారత్తో పాటు పలు దేశాలకు చేరుతుంది ఇండియా పశ్చిమ తీరంలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల ముప్పై ఏడు కిలోల హెరాయిన్ పట్టుబడింది ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు కిలోలను స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ వెల్లడించింది గసగసాల మొక్క నుంచి తీసే నల్లమందును రసాయనాలతో శుద్ధి చేస్తే వచ్చే మాదక ద్రవ్యమే హెరాయిన్ అది ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్ పశ్చిమాసియా ఆఫ్రికా ఐరోపా దేశాలకు అక్రమంగా రవాణా అవుతుంది ప్రపంచ నల్లమందు ఉత్పత్తిలో రెండు వేల ఇరవై లో ఎనభై ఐదు శాతం ఆఫ్ఘాన్లోనే జరిగిందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది అక్కడ ఐదు లక్షల మంది నల్లమందు ఉత్పత్తికి ఆధారమైన గసగసాల సాగుతో పూర్తికాల ఉపాధి పొందుతున్నారు ఆఫ్ఘనిస్తాన్లో దుర్భిక్షం వల్ల గోధుమ పంట విఫలమైన గసగసాల మొక్కలు మాత్రం విరివిగా పెరుగుతున్నాయి తాలిబన్లు అధికారంలోకి వచ్చి మతం పేరుతో మానవ హక్కులను కాలరాస్తున్నందువల్ల విదేశీ బ్యాంకుల్లోనూ ఆఫ్ఘాన్ ఆస్తులను స్తంభింపజేశారు విదేశీ ప్రభుత్వాలు అంతర్జాతీయ సంస్థల నుంచి వచ్చే ఆర్థిక సహాయము ఆగిపోయింది ఆఫ్ఘాన్లో దీర్ఘకాల అంతర్యుద్ధం పంటల వైఫల్యం వల్ల ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమై ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి దాంతో ప్రజలకు నల్లమందు సేద్యమే ప్రధాన ఉపాధిగా మారింది తాలిబాన్ సర్కార్ పైకి ఎన్ని చెప్పినా నల్లమందు సాగును కట్టడి చేయలేకపోవడానికి ప్రధాన కారణమిదే ఆఫ్ఘనిస్తాన్లో రసాయనం మత్తు పదార్థమైన మెథాఫెటమైన్ సైతం పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతుంది ఆఫ్ఘన్ నుంచి హరైన్ మెథోలు పాకిస్తాన్కు చేరి అక్కడి నుంచి డ్రోన్ల ద్వారా దొంగ రవాణాదారుల ద్వారా పంజాబ్ జమ్మూ కాశ్మీర్ల గుండా భారత్లోకి ప్రవేశిస్తున్నాయి ఇది కాకుండా దక్షిణ రవాణా మార్గం ఒకటి ఉంది ఆఫ్ఘాన్ నుంచి హెరైన్ నల్లమందు పాక్లోని బలూచిస్తాన్ మక్రాన్ తీరం గుండా ఇరాన్కు చేరుతుంది అక్కడి నుంచి వాటిని స్మగ్లర్లు నౌకల ద్వారా భారత్ శ్రీలంక మాల్దీవులకు చేరవేస్తున్నారు ఇండియా పశ్చిమ తీరంలో పెద్ద ఎత్తున హెరైన్ పట్టుబడటానికి కారణమిదే ఆఫ్ఘనిస్తాన్లోని కాదంహార్ నుంచి వచ్చిన ఇరవై ఒక్క వేల కోట్ల విలువైన మూడు టన్ల హెరాయిన్ను నిరుడు సెప్టెంబర్లో గుజరాత్లోని ముంద్రా రేవ్లో డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు ఈ ఏడాది ఏప్రిల్లోనూ కాడ్లా రేవ్లో రెండు వందల అరవై కిలోలు జూలైలో ముంద్రా రేవ్లో డెబ్బై ఐదు కిలోల హెరైన్ పట్టుబడింది అక్టోబర్లో పన్నెండు వందల కోట్ల విలువైన రెండు వందల కిలోల ఆఫ్ఘన్ హెరాయిన్ను పాకిస్తాన్ తీరంలో ఒక నౌకలోకి ఎక్కించి శ్రీలంకకు దొంగ రవాణా చేస్తుండగా భారతీయ అధికారులు కేరళ తీరంలో అడ్డగించారు నుంచి నౌకల్లో మాదక ద్రవ్య రవాణా పెరుగుతున్నందువల్ల దొంగ రవాణాదారుల ఆట కట్టించడానికి ఇరాన్ ప్రభుత్వ సహకారాన్ని భారత్ కోరుతుంది దొంగ రవాణాదారుల ఆఫ్ఘన్ నుంచి ఇరాన్ ఇరాక్ తూర్పు ఆఫ్రికా దేశాలకు హెరాయిన్ ను తరలించి అక్కడి నుంచి నైజీరియా తదితర దేశాల విమాన ప్రయాణికుల ద్వారా భారతీయ నగరాలకు పంపుతున్నారు దక్షిణ అమెరికాలోని కొఖాయిన్ ముఠాలు సైతం ఆఫ్రికన్ విమాన ప్రయాణికుల ద్వారా భారత్కు ఆ మత్తు మందును పంపుతున్నాయి స్మగ్లర్లు ఆన్లైన్ ఫార్మసీలను డార్క్ నెట్లను ఉపయోగించుకొని మత్తు మందును చిన్న చిన్న ప్యాకెట్లలో తపాలా ద్వారా భారత్లో బట్వాడా చేయడం ఎక్కువైంది కోవిడ్ కాలంలో భూ సముద్ర విమాన మార్గాలు మూసుకుపోవడంతో స్మగ్లర్లు తపాలా బట్వాడా వైపు వెళ్లారు ఇక ప్రస్తుతం లాక్డౌన్ ముగిసినందువల్ల తపాలా బట్వాడలు తగ్గి భూ సముద్ర మార్గాల్లో రవాణా మళ్లీ అధికమవుతోంది రెండు వేల ఇరవైలో మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కిలోల హెరైన్ పట్టుబడగా రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు వేల ఆరు వందల పంతొమ్మిది కిలోలను స్వాధీనం చేసుకున్నట్లు మత్తుమందుల నివారణ సంస్థ ఎన్సీబీ సెప్టెంబర్ నివేదికలో వెల్లడించింది భారత్లోని కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల గంజాయి సాగు పెరుగుతుంది దాన్ని సైతం విస్తృతంగా దొంగ రవాణా చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి జూలైలో ఇరవై కిలోల గంజాయిని తపాలా ద్వారా యాభై నాలుగు పార్సిళ్లలో వివిధ ప్రాంతాలకు రవాణా చేసిన కేసుపై కోల్కత్తా ఎన్సిబి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఈ గంజాయికి బిట్ కాయిన్లలో చెల్లింపులు జరిగాయి నేపాల్ ద్వారా భారత్లోకి గంజాయి అక్రమ రవాణా సాగుతుంది అస్సాం నుంచి ఒడిస్సా మీదుగాను గంజాయి రవాణా అవుతుంది ఇక స్థానికంగా కొన్ని రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతున్న గంజాయిని స్వదేశంలోనే పంపిణీ చేస్తున్నారు